అబ్బా, నేను ఈ రోజు కూడా ఊరికే టైం పాస్ చేసేసి వేస్ట్ చేసేసా. టైం ఎలా గడుస్తుందో తెలియకుండానే రోజులు అయిపోతున్నాయి. ఇంత ట్రై చేసి కూడా నేను డైలీ రొటీన్ ను ఫాలో అవ్వలేకపోతున్నాను. ఏం చేయాలి? ఒకవేళ మీరు కూడా డైలీ రొటీన్ యొక్క ఇంపార్టెన్స్ అర్థం చేసుకుంటే, మీరు కూడా మీకోసం డైలీ రొటీన్ ప్లాన్స్ చేస్తూ కూడా దాన్ని ఫాలో చేయలేకపోతుంటే, ఈ వీడియో మీకోసమే. ఈరోజు నేను బ్రెయిన్ ట్రేసీ రాసిన ఈట్ దట్ ఫ్రాగ్ అనే బుక్ ద్వారా డైలీ రొటీన్ తయారు చేయడంలో కరెక్ట్ వే ఏమిటి, ఎందుకు మనం కష్టపడి చేసుకున్న డైలీ రొటీన్ ప్లాన్ను ఎంత ట్రై చేసినా ఫాలో అవ్వలేకపోతున్నాం అన్నవి చూద్దాం. అలాగే డైలీ రొటీన్ను ఎలా ప్లాన్ చేయాలో కూడా చెప్తాను. వీడియో మొత్తం చూడండి. మిస్టేక్ నెంబర్ 1, ఎర్లీ మార్నింగ్ యూజింగ్ మొబైల్. రీసెర్చ్లో తేలింది ఏంటంటే, ఉదయం నిద్రలేచి బ్రష్ చేసే కంటే ముందే 80% పీపుల్ తమ మొబైల్స్ను చెక్ చేస్తారు. ఈ చిన్న మిస్టేక్ ఒక్కసారిగా మన కంప్లీట్ డేని నెగిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే, మనం రాత్రి పడుకునే ముందు మనసులో అనుకుంటాం, ఉదయం లేచి ఈ వర్క్ చేయాలి, ఆ వర్క్ చేయాలి, ఈ టైం నుంచి ఈ టైం వరకు ఇది చేయాలి, అది చేయాలి అని. కానీ ఉదయం లేచి ఫోన్ చెక్ చేయడంతోనే ఇంట్రెస్టింగ్గా ఏదో కనిపిస్తుంది. ఇక అలా మన టైం ఎలా అయిపోతుందో మనకి కూడా తెలియదు. అప్పుడు మనకు గుర్తొస్తుంది, అయ్యో టైం అయిపోతుంది అని. అప్పుడు మళ్ళీ మనమే అనుకుంటాం, అరే యార్ ఇంత లేట్ అయిపోయింది, సరే రేపటి నుంచి ఫాలో అవుదాంలే అని. మిస్టేక్ నెంబర్ 2, ఫిక్సింగ్ టైం ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్క్. ప్రతి పనికి మనం ఒక టైం పెట్టుకోవాలి. చాలామంది డైలీ రొటీన్ 6 AM వేకప్, 6 to 7 AM ఎక్సర్సైజ్, 7 to 7:30 AM మెడిటేషన్, 7:30 to 9:30 AM స్టడీ అండ్ సో ఆన్. ఇదే పెద్ద మిస్టేక్. ఎందుకంటే రేపు మనకు ఏం జరిగేది ఇవాళ మనకు ఎప్పుడూ తెలీదు. కానీ మీరు 7:30 to 9:30 వరకు చదువుకోవాలని టైం పెట్టుకున్నారు. అయితే లేవడమే లేట్ లేచారనుకోండి, అప్పుడు మీకు మీరే అనుకుంటారు, అబ్బా లేట్ లేచాను, ఈరోజు డైలీ రొటీన్ వద్దులే అని స్కిప్ చేస్తారు. అదే మీరు 9 to 11గా పెట్టుకున్నారు అనుకోండి, లేవడం లేట్ అయినా కూడా చదవచ్చు. కానీ మీరు ఒక ఫిక్స్డ్ టైం పెట్టుకుంటే, ఇక ఆ టైం తప్పితే వేరే టైంలో ఆ వర్క్ చేయలేకపోయి వర్క్స్ అన్నీ పెండింగ్లో పడిపోతాయి. మిస్టేక్ నెంబర్ 3, నాట్ ప్రియారిటైజింగ్ టు డూ ఇంపార్టెంట్ వర్క్ ఫస్ట్. లాస్ట్ డే మీరు ట్యూషన్ మిస్ చేసుకున్నారు, సో మీరు ఆ రోజుది నోట్స్ కలెక్ట్ చేయడంలో బిజీ అయ్యారు. కానీ నెక్స్ట్ వీక్ నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి, అందుకని మీరు ఇవాళ ఒక చాప్టర్ చదవాల్సింది. కానీ ఈ నోట్స్ కలెక్టింగ్లో బిజీ అయ్యి చదవడం మర్చిపోయారు. ఉదయం లేచి చదవడం వదిలేసి నోట్స్ కలెక్ట్ చేస్తూ వాట్సాప్ చూస్తూ కూర్చున్నారు. ఇంకంతే అయిపోయింది, నోట్స్ కలెక్ట్ చేస్తూనే ఉంటారు. మీకు మెసేజ్ వస్తుంది మీ ఫ్రెండ్కి బ్రేకప్ అయ్యింది అని. ఇక గాసిప్ స్టార్ట్ అవుతుంది, చాప్టర్ కంప్లీట్ చేయడం కూడా పక్కన పడిపోతుంది. సో ఇలా జరగకుండా ముందు మన డైలీ రొటీన్ చేయడంలో, దాన్ని రెగ్యులర్గా ఫాలో అవ్వడంలో కరెక్ట్ వే అనేది ఏంటి అన్నది మనం తెలుసుకుందాం. ఫస్ట్ 1, లుక్ ఇన్ టు యువర్ సెల్ఫ్ దెన్ ప్లాన్ అండ్ యాక్ట్. ముందు మీరు ఇమాజిన్ చేసుకోవాలి, ఒక రోజులో మీరు ఎంత మేర కష్టపడగలరు, ఏ విధంగా ఎన్ని పనులు చేయగలరు అని. ఎలా చేస్తే మీరు మీ డే పర్ఫెక్ట్ ప్రొడక్టివ్గా మార్చగలరు అన్నది ఆలోచించాలి. అలా మీరు లిస్టు వేసుకున్నాక ఒకటి అయ్యాక ఒకటి అని అన్నింటినీ టిక్ చేసుకోండి. అలా మీ వర్క్స్ ఒక్కొక్కటి అయిపోతూ ఉంటే మీ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. సెకండ్ 1, సెట్ ఏ ప్రియారిటీ బేస్డ్ అండ్ ఫిక్సబుల్ డైలీ రొటీన్. అయితే మీరు మీ డైలీ టాస్క్ అన్నింటినీ ప్రియారిటీ వైజ్ నోట్ చేసుకోండి, ఆ సీక్వెన్స్లోనే వర్కౌట్ చేయండి. అలాగే మీరు మీ డైలీ రొటీన్ను ఫ్లెక్సిబుల్గా తయారు చేసుకోవాలి. అంటే ఎగ్జాంపుల్కి మీరు సో అండ్ సో టైంలో కంప్యూటర్లో ఒక వర్క్ చేయాలి, కానీ అప్పుడు కరెంటు పోయింది, వేరే ఆప్షన్ మీకు లేవు అనుకుందాం. అప్పుడు మీరు ఆ టైంలో ఖాళీగా కూర్చోకుండా వేరే వర్క్ చేసుకొని ఆ ఇంకో వర్క్ చేయాల్సిన టైంలో ఈ కంప్యూటర్ వర్క్ చేయొచ్చు. అలా మీ రొటీన్ ఎంత ఫ్లెక్సిబుల్గా ఉండగలిగితే మీరు అంత ఈజీగా మీ అన్ని టాస్క్స్ను ఫినిష్ చేయగలుగుతారు. థర్డ్ 1, ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. ఒక్కోసారి మన రొటీన్ సరిగ్గా సెట్ అవ్వకపోవచ్చు. లైక్ పొద్దున్నే లేచాక మీరు ఎక్సర్సైజ్ చేయాలి అని సెట్ చేసుకున్నారు, ఎక్సర్సైజ్ అయ్యాక చదవాలనుకున్నారు, బట్ మీకు అది అవ్వలేదు. ఎక్సర్సైజ్ చేయటంతోనే మీ ఎనర్జీ అయిపోతుంది, సో మీరు చదవలేకపోతున్నారు. అలా కాకుండా మీరు సాయంత్రం ఎక్సర్సైజ్ చేస్తే ఈ ప్రాబ్లం నుంచి తప్పించుకోవచ్చు. మేబీ కొందరు అడగొచ్చు,
సాయంత్రం ఎక్సర్సైజ్ చేయడం కరెక్టేనా అని. వాళ్లకు నేను చెప్పేది ఏంటంటే, డేలో మీరు ఏ టైంలో ఏ వర్క్ను అలవాటు చేసుకుంటారో ఆ వర్క్కి మీకు అదే కరెక్ట్ టైం. సో మనని మనం అర్థం చేసుకుని మన డైలీ రొటీన్ను తయారు చేసుకోవాలి. కీప్ ఇంప్రూవింగ్ యువర్ డైలీ రొటీన్. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి డైలీ రొటీన్ను కరెక్ట్గా ప్రాక్టీస్ చేసేలా చూడండి. ఇలాగే మంచి మంచి వీడియోస్ కోసం తెలుగు ఇన్స్పిరేషనల్ హబ్ ఛానల్ను ఫాలో అవ్వండి. ఫాలో అవ్వడం అంటే తెలుసుగా, కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ను ట్యాప్ చేసి బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేయండి. సైనింగ్ ఆఫ్, తెలుగు ఇన్స్పిరేషనల్ హబ్.